హలో ఐ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు బాగున్నారనుకుంటున్నాను. వీటిని నచ్చిందంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టైం చెప్పకుండా డ్రామా గల బదా. ఈరో ఫ్యామిలీ గురించి చెప్తామంటే, ఈరో ఒక మమ్మీ ఇంకా ఇతర ఆంటీ వాళ్ళు ఉంటాడు. ఈరో ఆంటీ ఉంది కదా, ఒకరి దగ్గర అప్పు తీసుకుని ఉంటుంది కానీ లాస్ అయిపోయి ఉంటుంది. దాని వల్ల 4 కోట్లు ఉన్నాయి కదా, వాళ్ళు అడుగుతూ ఉంటారు. ప్లీజ్ ఈ విషయం మీ మమ్మీకి చెప్పు కానీ ఈరోకే చెప్తూ ఉంటుంది. ఈరో అంటుంటే నేను ఇదంతా చూసుకోగలనని అంటూ ఉంటాడు. ఈరో వాళ్ళ పెద్ద ఉన్నారు కదా, ఈరోని దగ్గరికి వచ్చి చెప్తూ ఉంటాడు, నేను అప్పించాను కదా, అది ఎవరో కాదు, ఈరో వాళ్ళ ఆంటీ అని అంటూ ఉంటాడు. ఈరోని అంటుంది, సరే అయితే నేను వాళ్ళని రేపు కదా నెలకి వెళ్తానని ఈరోని ఇంకా వెళ్ళి ఉంటుంది. ఈరో కదా ఈరోని ఎదురుగా చూడండి షాక్ అయిపోయి ఉంటాడు. ఈరోని ఉంది కదా తన గురించి చెప్తూ ఉంటుంది, ఇంకా అప్పుడే సీఈఓ ఇంకా మీ ఆంటీ ఉంది కదా నా దగ్గరే, ఇంకా 4 కోట్లు తీసుకుంది నా బ్రదర్ దగ్గర అని అంటుంది. ఇంకా ఈరో ఉన్నారు కదా, ఇంకా చాలా ప్రశ్నలు చెప్తూ ఉంటాడు, నేను డబ్బులు ఉన్నాయి కదా ఇచ్చేస్తాను కానీ చాలా పెద్ద అమౌంట్, ప్లీజ్ వెయిట్ చేయండి అని అంటూ ఉంటాడు. ఈరోని అంటుంది, నీ అప్పు ఉంది కదా తీరాలంటే ఒకటి చెప్పగలను, ఏంటంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలని అంటుంది. 2 కోట్లు ఉన్నాయి కదా ఖచ్చితంగా వదిలేస్తానని అంటుంది. ఈరో ఉన్నారు కదా ఇష్టం వినగానే ఇంకా ఏమేమి మాట్లాడారు, గాలింది కదా చల్లగాలి వేస్తా ఉంటుంది. ఇంక ఈరోని ఉంటుంది, సరే అయితే నేను 3 కోట్లు తగ్గిస్తానని అంటుంది. ఈరో ఉన్న కదా తన కళ్ళు ఉన్నాయి కదా పెద్దగా పెట్టి ఉంటాడు, ఇంకా ఏమి మాట్లాడు. ఈరోని అంటుంది, సరే అయితే ఫైనల్ మాట్లాడు, ఇంకా 4 కోట్లు ఉన్నాయి కదా నేను వదిలేస్తానని అంటుంది. ఈరో ఉన్న కదా ఇష్టం వినగానే ఇంకా సైలెంట్గా ఉంటాడు, ఇంకా ఒప్పుకున్నాడు ఉంటాడు. కానీ ఈరో ఉన్న కదా లేచి ఈరోని చెప్తూ ఉంటాను, చెప్పిన ఆఫీస్కి నేను ఆలన్ చేస్తాను, ఆయన కూడా నీ అప్పు ఉంది కదా ఎలా తీర్చాలో నేను చెప్తానని ఇంకా చెప్పి వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడే ఈరోని ఇంకా ఈరోని ఆపబోతూ ఉంటుంది. అప్పుడే లిల్లీ ఉంది కదా అక్కడికి వచ్చి ఈరోని దగ్గరికి, నువ్వు నాకు సారీ చెప్తావు చెప్పావని అంటూ ఉంటుంది. అప్పుడు వాళ్ళ డాడీ ఉన్న కదా లిల్లీ వాళ్ళ డాడీ వచ్చి ఇంకా వాళ్ళ కూతురిని తీసుకుని వెళ్తూ ఉంటాడు. కానీ వాళ్ళ కూతురు ఉంది కదా వాళ్ళ డాడీని తోసేసి ఉంటుంది. అప్పుడు వాళ్ళ డాడీకి దెబ్బ తగిలి ఉంటుంది, చాలా నొప్పి వస్తుంది. ఈరో ఉన్న కదా ఇదంతా చూసి ఇంకా కేరింగ్గా మాట్లాడుతూ ఉంటాడు, ఏంటి మీకు బాగా నొప్పిగా ఉందా పదండి ఒకసారి స్కానింగ్ చేయించండి అంటాడు. ఇంకా లిల్లీ ఉంది కదా, ఏంటి మీరు డాక్టరే ఏంటి, ఇంకా మీరు ఆపరేషన్ చేయాలా లేకపోతే ఇంకేమైనా స్కానింగ్ చేయాలా చెప్పానని అంటుంది. ఈరో అంటుంటాడు, నేను ఓన్లీ నార్మల్ డాక్టర్ అని అంటూ ఉంటాడు. ఇంకా లిల్లీ అంటుంది, అవును మీరు ఎక్కడ పనిచేస్తారో చెప్పానని అంటుంది. ఇంక ఈరోని ఉంది కదా లిల్లీ ఉంది కదా చాలా క్వశ్చన్స్ వేస్తుందని ఇంకా లిల్లీకి చెప్తుంటుంది, నువ్వు ఇక్కడ నుంచి వెళ్తావు అని అంటుంది. ఈరో అంటుంటాడు, సరే అయితే మీరు స్కానింగ్ చేసుకొని తర్వాత మా హాస్పిటల్కి రండి అని చెప్పి వెళ్ళిపోయి ఉంటాడు. తర్వాత సీన్లోనే ఈరోని ఉంది కదా చాలా కోపంగా ఉంటుంది, తన కోపం బాక్సింగ్ మీద చూపిస్తూ ఉంటుంది. ఈరోని అంటుంది, మంచి ఆఫర్ ఇచ్చాడు ఆయన కూడా నో చెప్పానని అంటుంది. తన పియ్య అంటూ ఉంటాడు, మీరు చాలా ప్రసన్నం చెప్పాను, మీ మనసులో ఫీలింగ్స్ చెప్పానని అంటుండేది. ఇంకో అతను ఒప్పుకుంటాడని అంటూ ఉంటాడు. ఇంక లిల్లీ ఉంది కదా ఈరోని కలవడానికి వెళ్ళి ఉంటుంది, ఇంక ఈరోని చూడగానే అంటూ ఉంటుంది, ఆడు మొన్న మీద వెళ్తున్నానికి వెళ్ళిపోయాడు ఇప్పుడు మీతో మాట్లాడడానికి వచ్చానని అంటుంది. ఈరో అంటుంటాడు, ఏమైనా పని ఏంటి చెప్పండి అని అంటుంది. లిల్లీ అంటుంది, లేదు మీతో మాట్లాడడానికి వచ్చానని అంటుంది. ఈరో అంటుంటే, నాకు వేరే వాడుకుంది నేను వెళ్ళాలని అంటూ ఉంటాడు. ఇంక లిల్లీ ఉంది కదా ఈరోజు చేపట్టుకుని అంటూ ఉంటుంది, మన ఇద్దరం ఫ్యూచర్లో ఇంక ఫ్రెండ్స్ అవ్వలేమా అని అంటూ ఉంటుంది. ఈరోని కదా తన చేయి వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. లిల్లీ ఉంది కదా ఈరో వెనుక వెళ్తూ ఉంటుంది. అప్పుడే ఈరోని ఉంది కదా లిల్లీని ఆపి ఉంటుంది. ఇంక ఈరోని అంటూ ఉంటుంది, అతను నీకు తెలీదు అతనికి నీవు అంటే తెలియదు అని అంటుంది. ఈరో ఉన్నారు కదా ఈరోని మాటలు వినగానే ఇంకో అతను వెనుక వచ్చి ఉంటాడు. ఇంక ఈరోని అంటుంది, ఇతను నా ఫ్యూచర్ అబ్బాయి హస్బెండ్ అని అంటుంది. లిల్లీ ఉంది కదా ఇదంతా విని ఇంక షాక్ అయిపోయింది, ఇతను నేను లైక్ చేస్తున్నానని అంటుంది. ఈరోని అంటుంది, నాకు అబ్బాయి హస్బెండ్ని దొంగతనం చేస్తున్నావు అని అంటుంది. ఇంక వీళ్ళిద్దరు కదా ఫైటింగ్ చేస్తుంటారు. ఈరో ఉన్నారు కదా ఆ వీళ్ళిద్దరినే ఆపాలనుకుంటారు కానీ వీళ్ళిద్దరు కదా ఈరో మీదే అర్చుంటారు. ఇంక లిల్లీ ఉంది కదా ఏడుస్తున్నట్టు యాడింగ్ చేస్తుంటుంది. ఈరోని అంటుంది, యాడింగ్ సరిగ్గా చేయలేకపోతున్నావు అని అంటుంది. ఈరోని ఉంది కదా ఈరోకి చెప్తానని నేను ఇంత ఆడడానికి వచ్చానని అంటుంది. ఇంకా నీకు ఫ్లవర్స్ కూడా తెచ్చానని అంటుంది. ఈరో అంటారు, సరే అయితే నా వెనుకలు రాని అంటూ ఉంటాడు. వీళ్ళిద్దరు కదా కాఫీ షాప్కి వెళ్ళి ఉంటాడు. ఈరోని ఉంది కదా చాలా మంచిగా మాట్లాడుతుంటుంది, ముందు జరిగినందుకు రియల్గా సారీ అని అంటుంది. ఇంకా మన ఇద్దరం మ్యారేజ్ చేసుకోవచ్చు అని అంటుంది. కానీ ఈరోన కదా నువ్వు అని చెప్పి ఉంటాడు. ఈరోని ఉంది కదా ఈరోని పొరుకుతుంటుంది, నేను చాలా అందంగా ఉన్నానని అంటుంది. కానీ ఈరో అంటుంటాడు, సరే అయితే నాకు మనీ అనే కదా దొరికాయి అనుకో, అప్పుడు నేను ఖచ్చితంగా ఇచ్చేస్తానని ఇంకా చెప్పి వెళ్ళిపోయి ఉంటాడు. ఈరోనికి మాత్రం చాలా కోపించి తన పిఐకి చెప్తూనే తొందరగా లాయర్ని పిలిపించని అంటుంటుంది. తన పిఐ అంటుంటాడు, కొద్దిగా ఆలోచించాడు మేడం అని అంటుంటాడు. ఇంకా లిల్లీ ఉంది కదా ఇంకా వాళ్ళ డాడీని పేషెంట్ లాగా తీసుకుని వచ్చేది ఈరో దగ్గరికి, ఈరోకి ఈ ఫోటో పంపించండి. ఈరోని ఇంకా ఇదంతా చూసి చాలా జెల్సీగా ఫీల్ అవుతుంది. ఈరోని ఇంకా తన పిఐకి చెప్తేనే తొందరగా లాయర్ని పిల్లని అంటుంది. లాయర్ని కదా ఇంటికి వచ్చి ఉంటాడు.
ఈరోజు ఫ్యామిలీకి తెలిసిపోయింది. ఈరోజు అమ్మకు కూడా ఇంక ఈరోడు ఉంది కదా బయట నుంచి అంటే ఈరోడు కదా ఈరోని కలవడానికి ఎల్లు ఉంటాడు ఇంక ఈరోని అంటే నేను ఎవరు నేను చెప్పిన ఆఫర్కి ఆలోచించు ఇంకా ప్రాబ్లం ఉంది కదా మొత్తం సాల్వ్ అయిపోతుందని అంటూ ఉంటుంది. ఈరో అంటుంటే నువ్వు నీ గురించి ఆలోచిస్తావు వేరే వాళ్ళ గురించి ఆలోచించావని ఇంకా చాలా గొప్పగా ఈరోని తిట్టేసి అంటాడు. ఈరోని ఉంది కదా నైట్ టైం పడుకొని ఉంటుంది ఇంకా ఈరో ఉన్న కదా తిట్టి ఉంటాడు కదా ఇంకా వేరే వాళ్ళు ఎవరో తన చిన్నప్పుడు తిట్టి ఉంటాడు అనుకుంటా ఇంకా అదే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా లేచి చాలా ఎరుస్తూ ఉంటుంది. ఈరోజు ఇంట్లోనే ఇంకా ఇంట్లో ఏ విషయం జరగలేనట్టుగా ఇంకా సైలెంట్ గా ఉంటాడు. ఆంటీ ఉంది కదా మిస్టేక్ చేయలేనట్టుగా ఇంకా ఈరో ఉన్న కదా తను వర్క్ చేసుకుంటూ ఉంటాడు. ఈరోని కూడా తను వర్క్ చేస్తూ ఉంటుంది. ఇంకా ఈరోనిదిగా ఒక మీటింగ్ కోసం అక్కడికి వచ్చి ఉంటుంది. అప్పుడే ఈరోన కదా అక్కడికి వచ్చి ఉంటాడు. ఈరోని చూడగానే ఇంకా ఇద్దరును కదా తెలియలేనట్టుగా ఇంకా యాడింగ్ చేసి వాళ్ళు వర్క్ చేసుకుంటూ ఉంటాడు. ఈరో ఉన్నా కదా తన సారిని కలవడానికి ఎల్లు ఉంటాడు. ఇంకా వాళ్ళ సారి ఉన్నాడు కదా డబ్బులు ఇస్తూ ఉంటాడు. ఈరో ఉంటుంటే నేను చూసుకోగలనని అంటూ ఉంటాడు. ఈరో ఉన్నా కదా ఈ డాక్టర్ ఎందుకు జాయిన్ అయ్యాడు అంటే వాళ్ళు ఎవరు ఉన్నా కదా చనిపోయి ఉంటాడు ఒక జబ్బు వల్ల. ఇంకా ఈరో ఉన్నా కదా డిసైడ్ అయి ఉంటాడు ఇంకా డాక్టర్ అవడానికి. ఇంకా సార్ ఉన్నా కదా ఈరోగా చెప్తూ ఉంటాడు నువ్వు ఇంకా స్టడీ చేయాలి అంటే నువ్వు చెప్పాను వెళ్ళాలి ఇంకా దేని గురించి ఆలోచించుకుని స్టడీ గురించి నువ్వు ఆలోచించుకోవాలని గోల్ గురించి అని అంటున్నాను. కానీ మన ఈరో ఉన్నా కదా ఈరోని గురించి ఆలోచిస్తుంటాడు. ఇంకా ఈరోనుంది కదా ఆ పర్సన్తో మాట్లాడుతూ ఉంటుంది నాకు ఓడిస్తున్నాయి రెండు ఒకటి మా డాడీది నాదని అంటుంది. ఇంకా ఆ పర్సన్ అంటూ ఉంటాడు సరే అయితే ఈ విషయం ఉంది కదా నేను నా హోటల్కి వెళ్ళి చెప్తానని అంటూ ఉంటాడు. ఆ పర్సన్ కదా వాష్రూమ్లోకి వెళ్ళి ఒకరితో మాట్లాడుతూ ఉంటాడు రాకుంది కదా డ్రింక్లో కలిపేసి ఇంకా ఈ అని అంటూ ఉంటాడు. ఇంకా ఈరోని తోటి ఏం చేస్తానని మాట్లాడుతూ ఉంటాడు. ఈరోని ఒక విషయం అంతా వినుంటాడు. ఆ పర్సన్ కదా డ్రింక్లో ఏదో కలిపి ఉంటాడు. ఇంకా ఈరోని ఉంది కదా ఇంకా ఆ పర్సన్కి చెప్తూ ఉంటుంది అయితే మీరు ఏం చేస్తారు ఈ ఆఫర్ గురించి అని అంటుంది. ఆ పర్సన్ అంటారా నేను ఆలోచిస్తానని అంటూ ఉంటాడు. ఈరోని ఉంది కదా డ్రింక్ తాగబోతూ ఉండేది అప్పుడే తనకు కాల్ వచ్చింది. ఇంకా ఈరోని ఉంది కదా మాట్లాడుతూ ఉంటుంది ఆ పర్సన్కి చెప్తూ ఉంటుంది మళ్ళీ ఆఫర్ గురించి. ఇంకా ఆ పర్సన్ అంటూ ఉంటాడు సరే అయితే నీ ఆఫర్కి నేను ఓకే చేస్తాను నువ్వు నాతోటి మ్యారేజ్ చేసుకోవాలని అంటున్నాడు. కానీ ఈ పర్సన్కి ముందే పెళ్ళి అయి ఉంటుంది నా వైఫ్కి డైవర్స్ ఇచ్చేస్తానని అంటుంటాడు. ఈరోని ఇంకా ఏమేమి మాట్లాడదు. ఇంకా ఈరోని ఉంది కదా ఆ డ్రింక్ ఉంది కదా తాగబోతూ ఉంటుంది. ఈరోని కదా ఫాస్ట్గా హోటల్కి వస్తూ ఉంటాడు ఆ తలుపు ఉంది కదా గట్టిగా కొడుతూ ఉంటాడు. అప్పుడే ఈరోని ఉంది కదా తలుపు ఓపెన్ చేస్తూ ఉంటుంది. ఇంకా ఈరోని కదా ఇదంతా చూసి షాక్ అయిపోయింటాడు. ఆ పర్సన్ని బాగా కొట్టి ఉంటుంది ఈరోని. ఈరోని ఉంది కదా ఆ పర్సన్ ఉంది కదా ఏం మాట్లాడారు మొత్తం రికార్డ్ చేసి ఉంటుంది. ఇంకా ఈరో అంటుంటాడు నువ్వు ఇలాంటి ప్లేస్లోకి వచ్చినప్పుడు ఇంకా ఒక్కదానివి రాకని అంటూ ఉంటాడు. ఈరోని అంటే నువ్వు నాకు గురించి ఆలోచిస్తున్నావు అని అంటుంది. ఇంకా ఈరో అంటారు అదేం కాదని ఇంకా వెళ్తూ ఉంటాడు. అప్పుడే ఈరోనికి స్టమక్ పెయిన్ వస్తూ ఉంటుంది. ఇంకా ఈరో అన్నారు కదా ఇదంతా చేసి ఇంకా ఒక అంబులెన్స్ పిలుస్తూ ఉంటాడు. ఈరోని అంటుంది వద్దు ఆయన కూడా నువ్వెవరు పిల్లడానికి అని అంటూ ఉంటుంది. ఈరోని ఉంది కదా ఈరోకి చెప్తూనే నన్ను ఒక చోటు దింపని అంటుంటుంది. ఈరో అన్నారు కదా తనని దింపి ఉంటాడు. ఈరోని ఉంది కదా ఒక కష్టమని కలను ఎల్లుంటుంది. ఈరో అంటూ ఉంటాడు నువ్వు ఇంకోసారి కూలింగ్ వాటర్ కానీ ఏవి తాకని అంటూ ఉంటాడు. ఈరోని కూడా సరే అంటుంది. ఈరోని ఇంకా అక్కడికి వెళ్ళి ఏమీ తినదు కానీ తాగుతూ ఉంటుంది. దానివల్ల ఈరోనికి ఇంకా స్టమక్ పెయిన్ వస్తూ ఉంటుంది. ఈరోని ఇంకా బయటకు వచ్చాక ఈరోని కదా వెళ్ళిపోయాలని అనుకుంటూ ఉంటుంది. అక్కడ కూర్చొని చాలా బాధగా ఉంటుంది. అప్పుడే ఈరోని కదా తన కోసం మెడిసిన్ తెచ్చి ఉంటాడు. ఇంకా ఈరోని ఇంకా ఈరోని కదా తన గురించి ఆలోచిస్తున్నాడని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్ డ్రామా ఉంది కదా అయిపోయింది. వీడియో నచ్చిందని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరికీ ఒక విషయం చెప్పాలి ఈ డ్రామా అందుగా లేట్ అయింది ఎందుకంటే ఎడిటింగ్ కూడా చాలా ఎక్కువగా ఉంది అందుకనే లేట్ అయింది. మళ్ళీ నెక్స్ట్ కలుద్దాం బాయ్. నెక్స్ట్ వీడియో కోసం కొద్దిగా వెయిట్ చేయండి బాయ్.